లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ గెలవడానికి కావాల్సిన అన్ని జాగృతలు తీసుకుంటోంది పక్కా వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ ని రీచ్ అయిన టీ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని అమలు పరచాలని భావిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించారు ఇక ఆ తర్వాత జరిగిన కోస్కి సభలో పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ ని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎంపీ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్ గా హస్తం పార్టీ దూసుకెళ్తోంది ఇప్పటికే ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ స్వీకరించిన కాంగ్రెస్ వాటిని వడబోసే పనిలో ఉంది మరోవైపు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా రేవంత్ పై పెట్టిన అధిష్టానం గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయాలని ఆదేశించింది దీంతో ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్ రెడ్డి మరో 16 మందిని మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు సీట్ల ఎంపికలో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ భావిస్తున్నారు దానిలో భాగంగానే బీసీలకు 4 టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నుండి పోటీ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది టికెట్ల కోసం అధిష్టానం చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది పక్క పార్టీల నేతలు సైతం హస్తం పార్టీ నుండి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పలు పార్టీల కీలక నేతలు ఏసీసీ నేతలతో చర్చలు జరుపుతూ తాము ఆశించిన టికెట్ ఇస్తే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమని చెప్తున్నట్లు సమాచారం మరోవైపు ఇండియాలో భాగంగా ఉన్న తమకు ఒక్కో సీటు ఇవ్వాలని సిపిఐ సిపిఎం అడుగుతున్నట్లు సమాచారం మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు మాజీ మంత్రి పట్న మహేందర్ రెడ్డి సతీమణి ప్రస్తుత వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బొంతు శ్రీదేవి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా పలు పార్టీలకు చెందిన చాలా మంది కీలక నేతలు ఏఐసీసీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది త్వరలోనే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి సీఎం గా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో వీటిని వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఏది ఏమైనా కనీసం 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు మాజీ మంత్రి పట్న మహేందర్ రెడ్డి సతీమణి ప్రస్తుత వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బొంతు శ్రీదేవి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా పలు పార్టీలకు చెందిన చాలా మంది కీలక నేతలు ఏఐసీసీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది త్వరలోనే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి సీఎం గా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో వీటిని వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు సంపాదించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు
ఏది ఏమైనా కనీసం 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు।